నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చేతి వృత్తుల్లో లక్షలాది కుటుంబాలకు జగనన్న చేదోడు ద్వారా అండగా ఉన్నామన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. వర్చువల్ విధానంలో రెండో విడత నగదు బదిలీ చేసిన సీఎం. శివరాత్రి వేడుకల సందర్భంగా భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. అధికారులతో శివరాత్రిపై సమీక్షించిన మంత్రి జగనన్న చేదోడు ఆర్థిక సహాయం ద్వారా చేతి వృత్తుల ద్వారా తమ జీవనోపాధులు పెంపొందించుకోవాలని సమావేశంలో లబ్ధిదారులకు సూచించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. మహిళల భద్రతకు దిశ యాప్ ద్వారా అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్లు లక్కీ డ్రా విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో వివరించిన ఎస్పీ మలికా గార్గ్. జిల్లాలోని పెంచికలపాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఈ ఘటనలో నలుగురు దుర్మరణం. వందల సంవత్సరాల నుండి సేవలందిస్తూ వివక్షకు గురై చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది కుటుంబాలకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని భావించి జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి జగనన్న చేదోడు రెండో విడత నగదు బదలాయింపు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తోడ్పాటు అందించి ఆదుకోకపోతే వ్యవస్థ కుప్పకూలుతుందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రజిక, నాయి బ్రాహ్మణ, టైలరింగ్ వృత్తిలో ఉన్న వారి సంక్షేమం కోసం ప్రతి ఏటా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి వీరికి తోడుగా నిలబడటం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 1.43 లక్షల టైలర్లకు, 98,000 రజకులకు, 40,000 మంది నాయి బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం పంపిణీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. శ్రమకు తగిన ఆదాయం లేని చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వకపోతే వ్యవస్థను కోల్పోవాల్సి ఉంటుందని అన్నారు. పాదయాత్ర ద్వారా చేతి వృత్తుల వారి కష్టాలు తెలుసుకుని పారదర్శకంగా 2.5 సంవత్సరాల పాలనలో రెండో విడత జగనన్న చేదోడు నగదు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులు మన గత ప్రభుత్వంలో కూడా చూశాం. ఇన్ఫాక్ట్ వీళ్ళు బీసీలకు మంచి చేస్తున్నాము అని చెప్పడమే కానీ మాటల్లో ఆ బీసీలకు అత్యంత మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమం ఫీజు రీఎంబర్స్మెంట్. అటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ను కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా నీరు కాల్చిన పరిస్థితులు మన కళ్ళ ఎదురునే కనిపించాయి. ఇదే బీసీలకు గొప్ప సామాజిక న్యాయం అని చెప్పిన గత ప్రభుత్వం అన్ని చెడు చేసి గొప్ప సామాజిక న్యాయం చేశాము అని చెప్పి గత ప్రభుత్వానికి మనసుతో వాళ్ళందరికీ కూడా నిజమైన చేదోడు అందిస్తున్న మన ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒక్కసారి గమనించమని చెప్పి సవినయంగా చేదోడు పథకం రచనలోనే ఎందరికో మేలు చేసే గుణం దాగి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. పేదరికంలో ఉన్న వారి సమస్యలకు పరిష్కారం కోసం పాదయాత్ర అనే తపస్సు చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నవరత్నాల కార్యక్రమం సీఎం చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, మేయర్ గంగాడ సుజాత, వాడ చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, మేదర్ కార్పొరేషన్ చైర్పర్సన్ లలిత నాంచారమ్మ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బి సురేంద్రబాబు, బీసీ కార్పొరేషన్ ఈడి ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వారి పేదరికం తప్ప కులాలు లేవు, మతాలు లేవు, వారి కష్టం తప్ప. ఆ కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, మీపై ఎన్ని నిందలు వచ్చినా వారిని ఆదుకోవడమే నా లక్ష్యమని, వారి జీవితాన్ని మార్చడమే నా లక్ష్యం అనేటువంటి ఉద్దేశంతో మీరు చేసినటువంటి పథక రచనలో అత్యంత కీలకమైనటువంటి అంటే కష్టాన్ని నమ్ముకుని తన చెమటనే నమ్ముకుని జీవించేటువంటి రచకులు ఆ వృత్తిని నమ్ముకోవడం ద్వారా వారి ఎదుగుదల కోసం అన్ని పథకాలతో పాటు మరొకటి అదనంగా అక్కడ అమ్మఒడి వచ్చిన, విద్యాదీవన వచ్చిన, విద్యాదానికి వచ్చిన, ఇంటి పట్టా వచ్చిన, పెన్షన్ వచ్చిన ఇవన్నీ కాదు. త్రిప్
త్రిపురాంతకంలోని శ్రీ చక్రపీఠంపై వెలసిన శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి బాల త్రిపుర సుందరీ దేవి ఆలయాల్లో మహా శివరాత్రి పర్వదినం దగ్గర పడుతున్న సందర్భంగా గణంగా వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు। మంత్రిని ఘనంగా స్వాగతం పలికారు। శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు। కరోనా నేపథ్యంలో భక్తులకు తగిన సూచనలు చేయాలని పేర్కొన్నారు। స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా చెత్త సేకరణ బండ్లను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు। సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాచగొర్ల వెంకట సుశీల పిచ్చయ్య ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి అధికారులు పాల్గొన్నారు। ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతో జీవనోపాధులు పెంపొందించుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు। జగనన్న చేదోడు రెండవ విడత నగదును లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెలగపూడి నుండి ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెక్కును అందజేశారు। वीडियो कॉन्फ्रेंस द्वारा गौरव मुख्यमंत्री गार कार्यक्रम में अंदर पागन जी तो जिला स्थाई प्रजाप्रतिनिधि कॉर्पोरेशन चेयरमैन लब्धिदार अधिकार अंदर पार्टिसिपेट जी सदर्भंग मन जिला पद्धति वेल नाग वाई मंदिर लब्धिदार की प्रत्येक नैन शुभाकांक्षा मुख्य कार्यक्रम एट्ला एससी एसटी बीसी माइनॉरिटी अन्नी कुलालु चेंदिना लब्धिदारुलु प्रोग्राम लो कार्यक्रम लो कवर अवुता उंदी। अदे विधंगा रेंडो मुख्यंगा ट्रेड्स लो उन्न वाळ्ळु राजकास नाई ब्राह्मिन्स टेलर्स ई मूडु ट्रेड्स लो उन्न वाळ्ळु लब्धिदारुलु मन जिल्लालो कूडा ई रोजु कार्यक्रम वल्ल लब्धि पोंदुपोतुन्नारु वाळ्ळकि प्रत्येकंगा शुभाकांक्षलु तेलियजेसुकुंटू अदे विधंगा ई उद्देश्यं एदैते उंदो 10000 इच्चिन వాళ్ళు లైవ్లీహుడ్ సంబంధించి ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా వాళ్ళకి ఇంకా ప్లానింగ్ తో చేయాలి ఈ వచ్చే డబ్బుతో బేస్తవారిపేట మండలం పెంచికలపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది। గిద్దలూరు నుండి మిరపకాయల లోడుతో వెళ్తున్న లారీ గేదెలను డీకొని టాటా ఎస్ వాహనాన్ని డీకొట్టడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు। పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు। Thank you।
పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాల్లో నివసించే మధ్య తరగతి వర్గాలకు అమ్మేందుకు లేఅవుట్లు వేసేందుకు అనువైన స్థలాలు వేగవంతంగా గుర్తించాలని సంయుక్త కలెక్టర్ జే వెంకటమురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో ఆర్డీఓలు మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పట్టణ ప్రాంతాల తహసీల్దార్లు సర్వేయర్లు మున్సిపల్ కమిషనర్లు మున్సిపల్ అధికారులతో జేసీ ప్రాంతాల వారీగా సమీక్షించారు. ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేగవంతంగా ఏర్పాటు చేయాలని సూచించినందున అందుకు తగ్గట్లు ప్రభుత్వ భూముల గుర్తింపు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. But that person is willing to come forward for land pooling. So at this side of highway, I'll get land, and here also they would offer because what it is. Any encroachment or all that? Sir, these are the government. Yes, sir. Yes, sir. So how much extent to this? టీడీపీలోని తెలుగు మహిళలందరూ ఐక్యంగా ఉన్నామని రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం దామచెల జనార్దన్ నాయకత్వంలో పనిచేస్తామని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ మీడియాతో అన్నారు. టీడీపీ అధిష్టానం సూచనలను పాటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. సమావేశంలో టీడీపీ మహిళా రాష్ట్ర నాయకురాలు ఆర్ల వెంకటరత్నం, కామరాజుగడ్డ కుసుమకుమారి, నాలం నరసమ్మ, పసుపులేటి సునీత, అజుము నీసా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం మహిళా నాయకురాలు ఒక ట్రాన్స్ఫర్ విషయంలో జోక్యం ఉంది అని చెప్పి పత్రికల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. ఎక్కడైనా అధికార పక్ష బదిలీల్లో ప్రతిపక్ష పాత్ర ఉంటుందా అని చెప్పి మేము మీడియా వారిని అడుగుతా ఉన్నాం. పేరు ఊరు లేకుండా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రచురించడం సమంజసమా అని చెప్పి మేము పాత్రికేయుల్ని నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది నిజమైతే, నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ మహిళ ఎవరు, ఆ పేరేంటి, ఆమె చేసింది ఏంటి అని చెప్పి మీరు ప్రచురించాలని చెప్పి దాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు కానీ ఇవి మిగతా నాయకులు కానీ ఎవరు కూడా ఇక్కడ కోవర్టులు ఎవరు లేరు. అందరూ కూడా అంకిత భావంతో దామచర్ల జనార్దన్ గారి గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల ప్రభుత్వ వరుస వైఫల్యాన్ని కప్పుపించుకోవడానికి తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక తెలుగుదేశం పార్టీ ఏముంది, ఆ పార్టీలో కోవర్టులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి వైసీపీ వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఏముంది, ఎలా ఉంది అనేది ప్రజలకు తెలుసు, రాబోయే ఎన్నికల్లో మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. 30 లక్షలకి బేరసారాలు, అందులో ప్రతిపక్ష మహిళ హస్తం కూడా ఉందామని చెప్పి వచ్చింది. తర్వాత 31వ తారీఖు సూర్య పేపర్లో కిలాడి లేడీ పార్లమెంటు నేత అని చెప్పేసి వచ్చింది. అలాగే 31 ఆంధ్రప్రభ వారు అదే న్యూస్ని ప్రచురిస్తూ రాయడం జరిగింది. ఒక ఎవడ గుండు సూదంట 4వ తారీఖు ఏమో 4వ తారీఖు 5వ తారీఖు ఆయన కూడా ఒక యూట్యూబ్లో ఈ వార్తను రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ఛానల్ అటువంటి ఎన్టీవీలో కూడా ఈ వార్తను ప్రచురణ చేయటం, మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ కోవర్టులతో మాకేం పని, తెలుగుదేశం పార్టీ మరణశయ్య మీద ఉందని చెప్పేసి తప్పు చేసింది ఎవరో ఒక మహిళ అయితే మీరు అందరు మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడటం అనేది సబబు కాదు. ఇది ఎవరు పనేది అనేది మీ ద్వారానే మాకు తెలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు రాసుకుంటూ వచ్చారు పార్టీలో ఉన్నటువంటి మహిళల గురించి, అది ఎవరు అనేది ఈ రోజు వరకు మీరు పెట్టలేదు. ఏదైనా సరే ఒకటి రాసేటప్పుడు పేరు చెప్పాలి, పేరు చెప్పుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు రాస్తే ఎవరు అనుకోవాలి. మేము పెట్టాలంటే చెప్పేసి కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షురాలు ఊర్లో లేనందువల్ల మేము 4 రోజులు దాన్ని ఆపాం. మా జనార్దన్ గారు కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. మేము ఎప్పుడు ఎవరిని కోవట్లుగా పెట్టుకోలేదు మీ దగ్గర, మేము తెలుసుకోదలుచుకోలేదు మీ దగ్గర విషయాలు. మాకేం అవసరం అనుకుంటాం ఎప్పుడూ కూడా, మాకు అనవసరం, మా పార్టీ మేము ఎదుగుదల చూసుకుంటాం. మా పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజున రాష్ట్ర స్థాయిలో కూడా ప్రకాశం జిల్లా అంటే నంబర్ 1 స్థానంలో నిలిపారు మా జనార్దన్ గారు. మరణశయ్య మీద ఉంది పార్టీ అని, మరణశయ్య మీద లేదు, విజయ డంకా మోగించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. సూర్యోదయాన్ని స్నానాలు, సూర్య నమస్కారాలతో సూర్య భగవాను పలువురు దర్శించుకున్నారు. మాఘ శుక్ల సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటున్నారు. సూర్య నమస్కారాలకు ప్రస్తుత కాలంలో ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఒకప్పుడు సూర్య నమస్కారాలు ఋషులు సంధ్యావందన సమయంలో పండితులు చేసేవారు.
ఇవి కేవలం ఆధ్యాత్మిక పరమైనవి కావని ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని గుర్తించిన అనేక మంది సూర్య నమస్కారాలనే ఆసనాలను నేర్చుకుని అనుసరిస్తున్నారు. ప్రతిభా జూనియర్ కళాశాలతో పాటు సిద్ధ సూర్యప్రకాశరావు ధ్యాన కేంద్రంతో పాటు ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా కార్యక్రమాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా అనేక దేవాలయాలలో రథసప్తమి వేడుకలు జరిగాయి. కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో 7 రకాల వాహనాలపై సూర్య భగవానుని విగ్రహాన్ని ఉంచి సప్త వాహన సేవ నిర్వహిస్తున్నారు. తొలిసారిగా కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో సూర్య భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చేసుకొని సూర్యుడు అస్తమించే లోపు మళ్ళా అదేవిధంగా ఇప్పుడు మా సెక్రటరీ 7 కొండల గారు చెప్తారు వాటి ప్రాముఖ్యత. మనం చేసుకునేది ఎందుకంటే మనకి వెళ్ళినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇంటికల్ అన్ని పనులు అయిపోయాయి. ఆ సత్యం థియేటర్ ఒక ప్రాపర్ స్టార్ట్ సాల్యూటింగ్ ద సన్ లైక్ ఓం సూర్యాయ నమః. యు విల్ స్టార్ట్ విత్ దట్ యు విల్ ప్రే టు సన్ గాడ్ అండ్ యు విల్ టేక్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఓంకార ఫర్ 3 టైమ్స్ ఓకే ఆల్ ఆఫ్ యు స్పెట్స్ ఇన్ ఆల్ వాచా రిపీట్ ఆబాహు పురుష ఓం శాంతి. స్లోలీ డ్రాప్ డౌన్ రైట్ డౌన్ లెఫ్ట్ ఫిల్ ఇన్ యువర్ లంగ్స్ అండ్ ఎగ్జేల్ యువర్ అబ్డోమెన్ షుడ్ బి కంప్లీట్. మిత్రాయ నమః. పాదహస్తాసన్. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎల్ రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ 10వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మల్లయ్యలింగం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా వద్ద ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని అన్నారు. సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి ముత్యాల కళ్యాణ్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిప్పరమల్లి రవితేజ, డైఫీ జిల్లా అధ్యక్షుడు కెఎఫ్ బాబు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 230,000 ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేయాలని, అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, యువజనులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 130,000 పోస్టులనే సచివాలయ పోస్టులు భర్తీ చేసి మిగిలిన 150,000 పోస్టుల్ని వాలంటీర్లు భర్తీ చేసి ఇవన్నీ ఒకసారి ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ మరోసారి సేవకులైన పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఆనాడు పాదయాత్రలో నిరుద్యోగులకు హామీ ఇచ్చాడు, నేను ఉన్నాను, మీ కష్టాలు విన్నానని చెప్పాడు. అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి ప్రకటిస్తామన్నాడు. అదేవిధంగా ఏపీపీఎస్సి క్యాలెండర్ ద్వారా ఓ పోస్టులు భర్తీ చేస్తామన్నాడు. రాష్ట్రంలో 250,000 పైన ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో 5,000 పోస్టులకు పైగా ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్లో రాష్ట్రంలో ఉన్న వివిధ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో 10వ తేదీన జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వివిధ విద్యార్థి యువజన సంఘాల ద్వారా విన్నవించుకుంటా ఉన్నాం. ఇకనైనా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకొని ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి డిమాండ్గా ఈ నెల 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి మరియు వివిధ రాజకీయ పార్టీల విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో నిరుద్యోగులు, యువకులు, నిరుద్యోగులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ యొక్క రేపు 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెన్సిల్ బ్యాటరీని 3 సంవత్సరాల బాలుడు మింగి ప్రాణాపాయ స్థితికి చేరడంతో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వైద్య నిపుణులు ఎండోస్కోపీ చికిత్స ద్వారా బాలుడి ప్రాణాలు కాపాడారు. సంఘమిత్ర ప్రముఖ లాప్రోస్కోపీ ఎండోస్కోపీ సర్జన్ డాక్టర్ పెరుమాల కార్తిక్ బాబు శస్త్రచికిత్స చేశారు. 4వ తేదీ రాత్రి 11:30 పొరపాటున బాలుడు పెన్సిల్ బ్యాటరీని మింగడంతో గ్రహించిన తల్లిదండ్రులు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్కు తీసుకువచ్చారు.
అప్పటికే 2 గంటల కింద బ్యాటరీ మింగినట్లు బాలుడు చెప్పడంతో ఎక్స్రే తీసి బ్యాటరీ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. కెమికల్స్ తో కూడిన బ్యాటరీలను పొరపాటున మింగినట్లయితే వెంటనే హాస్పిటల్స్ కు వెళ్లి బ్యాటరీ తీయించుకోవాలని లేకపోతే వాటిలో ఉండే విష పదార్థాలైన కార్బన్ మాంగనీస్ డయాక్సైడ్ అమోనియం క్లోరైడ్ మిశ్రమాలు ఇవన్నీ కలిపి 51 మిల్లీమీటర్ల పొడవు 14 మిల్లీమీటర్ల డయామీటర్ల సైజ్ లో జింక్ కంటైనర్ లో ఉంటాయని వైద్యులు తెలిపారు. అవి బహిర్గతమైతే ప్రేగులను డ్యామేజ్ చేస్తాయని ఆలస్యం చేసిన ఎడల పొట్టల నుంచి చిన్న ప్రేగు లోపలికి వెళ్తే ఓపెన్ సర్జరీ చేయాల్సి రావొచ్చని ఒక్కొక్కసారి ప్రేగులు చిట్లిపోయి ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని సాధారణంగా చిన్న చిన్న బ్యాటరీలు పిల్లలు పొరపాటున మింగేస్తుంటారని ఇంత పెద్ద సైజు బ్యాటరీ మింగడం అరుదుగా డాక్టర్ పెరిమళ్ళ కార్తిక్ బాబు తెలియజేశారు. వీటిని తీయటానికి ప్రత్యేకమైన పరికరాలు నిపుణులైన మత్తు వైద్య నిపుణుల అవసరం ఉంటుందని ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఇటువంటివి అందుబాటులో లేకుండా చూడాలని తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిష్ణాతులైన వైద్య నిపుణులు అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉండడం వలన ఇటువంటి చికిత్సలను సత్వరమే 24 గంటలు అందించగలుగుతామని తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు వైద్యులను అభినందించారు. రీసెంట్గా మనకి 2 డేస్ బ్యాక్ ఒక 3 ఇయర్స్ బాబు లాంగ్ పెన్సిల్ బ్యాటరీ అనేది మింగి మనకి అర్ధరాత్రి టైంలో వచ్చారనమాట. అరౌండ్ 12 o'clock ఆ టైంకి మన దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయింది. అదేంటంటే 3 ఇయర్స్ బాబు ఆడుకుంటూ రిమోట్ బ్యాటరీ ఉంటుంది కదా పెన్సిల్ బ్యాటరీ, అరౌండ్ 5 x 2 cm ఉంటుందన్నమాట. అది ఆ బ్యాటరీ అనేది నోట్లో పెట్టుకొని యాక్సిడెంటల్గా తను స్వాలో చేయడం జరిగింది. స్వాలో చేసిన తర్వాత పేరెంట్స్ రికగ్నైజ్ చేసి ఒంగోలు అట్లీస్ట్ ఒక 4 or 5 ప్లేసెస్కి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఏంటంటే చిన్న బాబు అరౌండ్ 3 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి కొంచెం క్రిటికల్ కేసు లాగా అది భావించి అండ్ దెన్ 3 ఇయర్స్ బాబుకి ఎండోస్కోపీలో మనం చేయాలి అని అంటే దానికి సపరేట్గా ఎక్విప్మెంట్ కావాలి. లాప్రోస్కోప్ ఐ మీన్ ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ కొంచెం వేరే ఉంటుంది అండ్ అది రిట్రీవ్ చేసే ఎక్విప్మెంట్ కూడా వేరే ఉంటుంది అన్నమాట. సో అవి మన దగ్గర ఉండడం వలన మనకి ఆ పేషెంట్ని మన దగ్గరికి రిఫర్ చేశారు. మన దగ్గరికి అరౌండ్ 12 o'clock ఆ టైంకి వచ్చారనమాట. యాజ్ సూన్ యాజ్ మనకి ఆ పేషెంట్ ఎమర్జెన్సీకి రాగానే మనము వెంటనే ఒక ఎక్స్రే తీసి అది ఎక్కడ ఉందో మనం ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఆపరేషన్కి తీసుకున్నాము. అంటే ఎండోస్కోపిక్ ఆపరేషన్ అంటారు. జనరల్ అనస్థీషియా ఇచ్చి బాబుకి ఎండోస్కోపీ పద్ధతిలో నోట్లో నుంచి వీడియో ద్వారా ఎండోస్కోప్ పెట్టి మనము బ్యాటరీ అనేది రిట్రీవ్ చేసామన్నమాట. ఇది ఈ పర్టికులర్ కేసు అనేది కొంచెం ఛాలెంజింగ్ కేసు. ఎందుకనంటే యూజువల్గా చిన్నపిల్లలు స్మాల్ బటన్ బ్యాటరీస్ అనేవి స్వాలో చేస్తూ ఉంటారు. బట్ ఈ బాబు మాత్రం ఆల్మోస్ట్ టీవీ రిమోట్ బ్యాటరీ ఉంటుంది, అరౌండ్ 5 cm లెంత్ ఉంటుందన్నమాట. అది స్వాలో చేయడం వల్ల లోపలికి వెళ్ళి స్టమక్లో ఇరుక్కుంది, అది కిందికి రాదు పైకి వెనక్కి రాదన్నమాట. అండ్ దాన్ని రిట్రీవ్ చేయడం కూడా కొంచెం కష్టమే. అండ్ ఆ బ్యాటరీ తీసుకున్నకే ముందే తను ఫుడ్ తిన్నాడు. సో స్టమక్ మొత్తం ఫుడ్ తోటి నిండి ఉంది. దాంట్లో బ్యాటరీ ఉండడం వల్ల మాకు ఐడెంటిఫై చేయడానికి కూడా కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. జనరల్ అనస్థీషియా ఇచ్చి ఎండోస్కోప్ పెట్టినప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఎంటైర్ స్టమక్ ఫుడ్ తోటి నిండి ఉంది. ఆ ఫుడ్ మధ్యలో ఈ బ్యాటరీ ఉంది. సో ఆ ఫుడ్ వాష్ చేసి ఆ బ్యాటరీని ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్గా హోల్డ్ చేసి ప్యారలల్గా మనము ఆ ట్యూబ్లో నుంచి ఎండోస్కోపీ పద్ధతిలో ఈసోఫెగస్ అని ఉంటుంది దాంట్లో నుంచి మనం దాన్ని బయటికి తీసాము. మనం అందుకని ఈ బ్యాటరీస్ స్వాలో చేసినప్పుడు మనం ఇమీడియట్గా మనం అటెండ్ అయ్యి అది అర్ధరాత్రి అయినా ఏమైనా కూడా ఇమీడియట్గా మనం అటెండ్ అయ్యి మనము యాజ్ మినిమల్ ప్రాసెస్ ద్వారా అది తీయాలి. ఈ పర్టికులర్ కేసులో మనం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాం కాబట్టి అది స్టమక్లో ఉంది. మనము స్టమక్ నుంచి ఎండోస్కోపీలో తీసాము. సపోజ్ డిలే అయితే అది ఇంటెస్టైన్లోకి వెళ్ళింది అనుకోండి. ఇది లార్జ్ బ్యాటరీ కాబట్టి యూజువల్గా వెళ్ళదు. స్మాల్ బ్యాటరీస్ యూజువల్గా ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతాయి జారి. అప్పుడు మనం ఎండోస్కోపీలో చేయలేము. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ లాప్రోస్కోపీ, అంటే చిన్న హోల్స్ పెట్టి కీ హోల్ ద్వారా ఇంటెస్టైన్స్కి హోల్ చేసి మనం బయటికి తీయాలన్నమాట. సో అక్కడ దాకా వెళ్లకుండా మనము ఇమీడియట్గా అది రికగ్నైజ్ చేసి మనం హాస్పిటల్కి వెంటనే రావాలి. ఇవి లైఫ్ చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. అంతరించిపోతున్న చేతి వృత్తులను కాపాడాలనే ఏకైక సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు అనే పథకాన్ని తీసుకొచ్చి చేతి వృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నింపారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. జగనన్న చేదోడు 2వ విడత నగదు బదలాయింపును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి లాంఛనంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 2 ఏడాది నగదు లబ్ధిదారులకు చేరడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా టైలరింగ్ వృత్తిదారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయమని
ఎందరు ముఖ్యమంత్రులను కోరినా వారు పట్టించుకున్న దాకా లేవని అన్నారు. పాదయాత్ర సందర్భంగా చేతి వృత్తుల వారి కష్టాలు తెలుసుకున్న మంచి మనసు ఉన్న ముఖ్యమంత్రి చేతి వృత్తిదారులకు ఎంతో మేలు చేకూరే విధంగా ఏడాదికి 10,000 అందజేస్తున్నారని తెలిపారు. పనిముట్ల పేరుతో మభ్యపెట్టకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టి ఎలాంటి లంచాలకు అవకాశం లేకుండా వాలంటీర్ల ద్వారానే లబ్ధిదారులకు ఎంపిక చేసి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నారని తెలిపారు. మొదటి పర్యాయం ఇచ్చారని, రెండో పర్యాయం ఇలాంటి కష్టతర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందటం ఆనందంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. అందరికీ నమస్కారాలు. జగనన్న చేదోడు రెండవ విడత పథకంలో ఇంటింటి సర్వే ద్వారా నా వాలంటీర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ జగనన్న చేదోడు ద్వారా నాకు ఫస్ట్ టైం కూడా 10,000 మనీ అనేది అకౌంట్లో నేరుగా క్రెడిట్ అయింది. దానివల్ల నేను షాప్ అనేది కొంచెం డెవలప్ చేసుకుని చాలా బెనిఫిట్, చాలా నాకు ఆ డబ్బులు అనేది చాలా యూజ్ అయినాయి. ఇప్పుడు సెకండ్ టైం కూడా రేపు లాంచ్ సీఎం జగన్ గారు చేస్తారు, అది కూడా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి, టైలర్స్ వాళ్ళకి, రజకుల వాళ్ళకి, ఇది బార్బర్ వాళ్ళందరికీ 10,000 అనేది రేపు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. మాకు జగనన్న గారు చాలా ఈ పథకాలు అనేది ప్రవేశపెట్టి చాలా హెల్ప్ చేశారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు మన జగనన్న గారికి రుణపడి ఉండాలి. నా పేరు కడకూరు రంజిబాబు అండి. నేను ఒంగోలు గాంధీ రోడ్ నుంచి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. జగనన్న చేదోడు పథకంలో కార్యక్రమంలో రెండో విడత కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు ఇక్కడికి సెలెక్ట్ చేయడం జరిగింది. మా వాలంటీర్ కావచ్చు, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగనన్న చేదోడు పథకం కింద మాకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలకి లెక్కన 5 సంవత్సరాలకి 50,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి మాకు వాగ్దానం చేసి ఉన్నాడు ఎలక్షన్ టైంలో. అదేవిధంగా మాకు ప్రతి సంవత్సరం కూడా అనుకున్న మాట ప్రకారం ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు జగనన్న. అలానే మాకు కరోనా టైంలో మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ 10,000 రూపాయలు. కరోనా టైంలో 10,000 రూపాయలే కాకుండా ఉచితంగా నగదు 1,000 రూపాయలు కావచ్చు, రేషన్ కావచ్చు, సరుకులు కావచ్చు మాకు ఫ్రీగా మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. మా నాయ బ్రాహ్మణులకి గతంలో ఏ ప్రభుత్వం కూడా మా నాయ బ్రాహ్మణుల గురించి ఇంత బాగా కేర్ తీసుకొని మమ్మల్ని ఇంత బాగా రక్షించే గవర్నమెంట్ ఎప్పుడు కూడా రాలేదు. మాకు ఏదో మొక్కుబడిగా ఒక పనిముట్ట ఒకటి ఇచ్చేసి చేతులు దులుపుకునే గవర్నమెంట్లు అంత ముందు కూడా మాకోసం ప్రత్యేకంగా. ముందుగా ఈ జగనన్న చేదోడు కార్యక్రమం అనేది టైలర్లకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రెండో తప్ప ఈ జగనన్న చేదోడు 10,000 రూపాయల పథకం నాయ బ్రాహ్మణ్స్కి, రజకులకి, అలాగే టైలర్స్ని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు వృత్తులను గౌరవించేసి మాకు ఒక ఫెడరేషన్ ఇచ్చేసి మరి టైలర్స్ వృత్తులు చేసుకోవడానికి చేదోడు కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ టైం కరోనా టైంలో కూడా ఈ 10,000 పథకం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మరి చేసి ఎంతోమందిని ఆదుకుంటున్నారు, చేతి వృత్తులను కాపాడుతున్నాడు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పథకం మొదలుపెట్టి నవరత్నాలు కూడా. జగనన్న చేదోడు పథకంలో జిల్లాలో అర్హత ఉన్న లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో 18,475 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని అన్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను సచివాలయంలో అందుబాటులో ఉంచామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేశామని తెలిపారు. అర్హత ఉండి రాని వారు దరఖాస్తు చేసుకోవాలి. ప్రకాశం జిల్లాలో మొత్తం జగనన్న చేదోడు పథకం ద్వారా 18,475 మందికి లబ్ధిదారులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే వారి యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. ప్రధానంగా రజకులకు సంబంధించి 3,792 మంది, అది నాయ బ్రాహ్మణులకు సంబంధించి 2,257 మంది, టైలర్స్ సంబంధించి 12,426 మందికి ఆదేశ నేరుగా వారి ఖాతాల్లో జమ చేయటం ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే నేరుగా పారదర్శకంగా ఎటువంటి లంచాలకు అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా వారి అకౌంట్లో జమ చేయడం అనేది ప్రభుత్వం యొక్క పారదర్శకత, అదేవిధంగా పరిపాలనకు నిదర్శనం. అధికారులుగా గ్రామ స్థాయి నుంచి వాలంటీర్స్, అదేవిధంగా వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, అదేవిధంగా ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, అది గ్రామ వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అంతా కూడా మన డైరెక్టర్లు, చైర్మన్లు, అదేవిధంగా ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ప్రకాశం జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా చేశాం. గత సంవత్సరం 18,964 మందికి వచ్చింది, ఈ సంవత్సరం 18,475 మందికి వచ్చినాయి. 412 మంది లబ్ధిదారులు వాళ్ళ గ్రామంలో లేకుండా మైగ్రేషన్ కావటం, కొంతమంది షాపులు పెట్టుకోకపో కారణంగా అవి 405 మందికి తగ్గడం జరిగింది. వారందరినీ కూడా మరలా కవర్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా తప్పనిసరిగా లబ్ధి చేకూర్చే విధంగా జగనన్న చేదోడు పథకంలో ఈ యొక్క ప్రకాశం. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో అర్హులైన వారికి ఇంటి నివేశన స్థలాలు ఇవ్వడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. కమిషనర్ కె భాగ్యలక్ష్మి అధ్యక్షతన టీపీఓ ఆర్డీ ధర్మారావు,
ఏసీపీ కె వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. నగరంలో ఇప్పటికే 9000 అప్లికేషన్లు ఇంటి నివేశన స్థలాల కోసం పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. 100 ఎకరాల భూమిని సేకరణ చేయాల్సి ఉంటుందని అంచనాలను ప్రస్తావించారు. పేదలకు పట్టాలు ఇవ్వడానికి భూసేకరణ చేపట్టాలని అధికారులకు కమిషనర్ సూచించారు. అంతరించిపోతున్న చేతి వృత్తులను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు పథకం చేపట్టి రజక నాయి బ్రాహ్మణ టైలర్లకు ఎంతో మేలు చేశారని టైలర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే నాగూర్ తెలిపారు. మేము ఈ రాష్ట్రంలో టైలర్ సోదరులందరూ కూడా ఈ రాష్ట్రంలో టైలర్స్ వృత్తి కనుమరుగవుతుంది. పక్కనున్న రాష్ట్రాలలాగా కొంత టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయమని అనేక ముఖ్యమంత్రుల్ని కలవడం జరిగింది. ఎవరూ కూడా స్పందించలేదు. గత 1983 నుంచి రామారావు గారు కానీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఎవరూ కూడా స్పందించలేదు. అలాంటిది జగనన్న గారు పాదయాత్రలో మన ప్రకాశం జిల్లాలో దాదాపు 1000 మంది కలిసి అన్న ఎవరూ స్పందించలా మీ తండ్రి గారు 2004 మార్చి 24న టైలర్స్ని చేతి వృత్తిగా గుర్తిస్తూ ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం ఈ రాష్ట్రంలో టైలర్స్ అందరూ కూడా కోఆపరేటివ్ సొసైటీలుగా ఏర్పడితే జగనన్న ప్రభుత్వంలో పాదయాత్ర చేసేటప్పుడు శేమగుర్తి బుధవారం దగ్గర బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 10 మంది మాకు జగనన్న కలవడానికి అవకాశం ఇచ్చినాడు. మా జిల్లాలో ఉన్న మా రజకీయ సమస్యల మొత్తం కూడా జగనన్న గారికి ఒక మెమోరాండం మీటింగ్ జరిగింది. జగనన్న గారు ఆ రోజు పాదయాత్రలు మాకు హామీ ఇచ్చాడు. రజకుల పట్ల మీరు ఏమైతే ఇచ్చారో మన గవర్నమెంట్ రంగంలోనే వీటన్నింటిని నేను అమలు చేస్తానని చెప్పని మాకు ఆ రోజు బుధవాడలో హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఎలక్షన్లో గెలిచినాక జగనన్న గారు రజకులకు ఏమైతే హామీ ఇచ్చారో వాటి మీద ఒక్కోటి చేస్తూ ఉన్నాడు. మాకైతే ఇస్త్రీ చేసుకున్న వాళ్ళకి బొగ్గులకు కానీ ఇట్లా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ రోజు ఇచ్చాము. దాని మహిళల భద్రతకు దిశ యాప్ ద్వారా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. దిశ యాప్ లక్కీ డ్రా విజేతలకు ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రతి ఒక్క మహిళ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాల్లో రక్షణ పొందాలని అన్నారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ యాప్ ను మహిళలకు మరింత చేరువ చేయటకు ఎస్పీ మల్లికా గార్గ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వినూత్నంగా దిశ యాప్ లక్కీ డ్రా కాంటెస్ట్ ప్రారంభించి విజేతలుగా నిలిచిన 21 మంది మహిళలు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గత వారంలో అత్యధికంగా 459 మంది మహిళలతో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించారు. దిశ యాప్ వినియోగం గురించి వివరించారు. మర్కాపురానికి చెందిన మహిళా పోలీస్ ఈ జయాకమలను ప్రత్యేకంగా అభినందించి బహుమతి ప్రశంసా పత్రం అందజేశారు. మహిళలకు సంబంధించిన అంశాలు, మహిళా భద్రతపై, మహిళలపై జరుగుతున్న నేరాలు, దిశ యాప్ ఉపయోగం, వినియోగం, ఇతర విషయాల గురించి స్వయంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో మహిళా భద్రత మరింత పెంచడం గురించి వారి అభిప్రాయాలను, ఆలోచనలను, సూచనలను అడిగి తెలుసుకున్నారు. విజేతలుగా నిలిచిన మహిళలు వారి కుటుంబ సభ్యులతో ఎస్పీ ఆపద సమస్య ఉన్న సమయంలో రక్షణ పొందేందుకు దిశ యాప్లో ఉన్న SOS బటన్ నొక్కితే ఫోన్ నెంబర్, చిరునామా, లొకేషన్తో సహా వాయిస్ 10 సెకండ్లు రికార్డ్ అయి దిశ కమాండ్ కంట్రోల్ రూమ్కి తక్షణ సమాచారం వెళుతుందని ప్రకటించారు. తద్వారా పోలీసులు వెనువెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు చాలామంది మహిళలను వివిధ ఆపదల నుంచి కాపాడటం జరిగిందని పేర్కొన్నారు. కావున అందరూ దిశ యాప్పై అవగాహన కలిగి ఉండి అత్యవసర సమయాల్లో తప్పనిసరిగా ఉపయోగించుకుని రక్షణ పొందాలని సూచించారు. మీరు ఆ రెడ్ బటన్ ప్రెస్ చేయవచ్చు. మీరు రెడ్ బటన్ ప్రెస్ చేస్తే
వాళ్ళకి వెంటనే కంట్రోల్ రూమ్కి కాల్ వస్తుంది, ఇంటిమేషన్ వస్తుంది, నాట్ జస్ట్ ఆన్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఆల్సో. సో సమ్బడీ విదిన్ ఫ్యూ సెకండ్స్ మీకు మళ్ళీ కాల్ చేసి రిస్పాండ్ చేస్తారు. ఎనీబడీ హస్ ట్రైడ్ దిస్ ప్రెసింగ్ బటన్ రిజిస్ట్రేషన్ తర్వాత? ట్రై చేశారా? డిశ్చార్జ్ ఒక కాల్ వచ్చిందా మీకు? సో అక్కడ ఒక వన్ మోర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది, మీ ప్రెస్ చేసినప్పుడు ఒక షార్ట్ వీడియో అండ్ ఆడియో రికార్డింగ్ కూడా వస్తుంది. సపోజ్ మీరు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, సో ఈవెన్ దాట్ టైం షీ జస్ట్ ప్రెస్ ద దిశ బటన్, సో అది ట్రాక్ చేసి మేము అక్కడ వచ్చాము. అండ్ ఆ అమ్మాయికి అరౌండ్ 18-19 ఇయర్ ఉన్న అమ్మాయికి, షీ వాజ్ గాట్ ఆన్ ద రాంగ్ బస్ అండ్ షీ వాజ్ అలోన్ ఆల్సో అండ్ షీ వాజ్ వెరీ స్కేర్డ్. బట్ బిఫోర్ దట్ ఫోన్ గాట్ డిశ్చార్జ్ షీ ప్రెస్ ద దిశ. సో అక్కడ కందుకూరు పోలీస్ అక్కడ రెస్పాండ్ చేసి ఆ అమ్మాయికి సెక్యూర్ చేసి హౌస్లో డ్రాప్ చేశాం. సో ఇట్ ఈస్ వీఆర్ దేర్ ఫర్ యువర్ సేఫ్టీ, దిస్ ఇస్ అవర్ గోల్ టు హ్యావ్ 100% విమెన్ సేఫ్టీ ఇన్ నాట్ జస్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ బట్ హోల్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్. దాని తర్వాత ప్రివెన్షన్ కోసం దిశ పెట్రోలింగ్ వెహికల్స్ కూడా ఉన్నాయి, ఒక స్కూటీ ఇవ్వడం జరిగింది యాక్టివా ఇన్ ఆల్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ వెర్ ఆ దిశ పీట్ వాళ్ళు అది. ఈ లక్కీ డ్రాల్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్న మహిళలలో రోజుకి ముగ్గురిని చొప్పున 21 మందిని ఎంపిక చేశారు. వారికి ప్రకాశం పోలీస్ దిశ లోగో విజేత పేరు ముద్రించి ఆకర్షణీయమైన బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓఎస్డి చౌడేశ్వరి, దిశ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ట్రాఫిక్ డిఎస్పీ పి మల్లికార్జునరావు, డిఎస్బి డిఎస్పీ బి మరియదాసు, సిఐలు ఏఎస్ రామకృష్ణారెడ్డి, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి సూర్యప్రభ వాహనంపై 4 మండపాల ద్వారా పట్టణంలోకి మాడవీధులలో ఊరేగించారు. శ్రీలక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని ఎమ్మెల్యే కెపి నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు దర్శించుకున్నారు. సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమాలను ఈవో చెన్నకేశ్వరరెడ్డి పర్యవేక్షించారు. జిల్లాలోని విద్యార్థులు ఫ్లోరోసిస్ బారిన పడకుండా ఉండేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫ్లోరోసిస్ ప్రభావిత పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు దంత పరీక్షలు చేయిస్తోంది. ప్రాథమిక స్థాయిలోనే ఫ్లోరోసిస్ను గుర్తించి దాని నివారణకు చర్యలు తీసుకోవడం ద్వారా ఫ్లోరోసిస్ రహిత విద్యార్థులను సమాజానికి అందించడమే లక్ష్యంగా
యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న నీటిని తాగటం ద్వారా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడుతున్నారు. ఫ్లోరోసిస్ వల్ల దంతాలు గారపడటం, ఎముకలు పటుత్వం కోల్పోవడం జరుగుతుంది. చిన్న వయసులోనే కాళ్ళు చేతులు వంకర్లు పోయి జీవచ్ఛవంలో ఉంటారు. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న నీటిని తాగిన విద్యార్థులను గుర్తించి వారికి ముందస్తు పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలోని 56 మండలాలకు గాను 48 మండలాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం ఉంది. ముఖ్యంగా కనిగిరి, మార్కాపురం, గెద్దలూరు నియోజకవర్గాలపై ఫ్లోరిన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వాటి పరిధిలోని 1003 పాఠశాలలను ఎంపిక చేసి అక్కడ చదువుకునే విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్య బృందాలు విద్యార్థులకు దంత పరీక్షలు చేస్తుంది. ఇప్పటికే 957 పాఠశాలలోని విద్యార్థులకు దంత పరీక్షలు చేసింది. మరో 146 పాఠశాలల్లో విద్యార్థులకు దంత పరీక్షలు చేయాల్సి ఉంది. విద్యార్థుల దంతాలను పరీక్షించి అనంతరం వారి వివరాలను యాప్ ద్వారా నేరుగా కుటుంబ సంక్షేమ కమిషనర్కు నివేదికలు పంపుతున్నారు. సర్వే పూర్తయిన తర్వాత ఫ్లోరైడ్ ప్రభావిత విద్యార్థులపై ఫోకస్ పెట్టి ఆ మహమ్మారి నుంచి వారికి విడుదల కలిగించనున్నారు. మన ప్రకాశం జిల్లాలో ఉన్న 56 మండలాల్లో 48 మండలాల్లో ఎక్కువగా ఫ్లోరోసిస్ ప్రభావం కనబడుతుంది. కనిగిరి కాన్స్టిట్యుయెన్సీ, మార్కాపురం కాన్స్టిట్యుయెన్సీ, గిద్దలూరు కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. స్కూల్లో చదువుతున్న పిల్లలకి 6 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల పిల్లలకి పళ్ళకి డెంటల్ ఫ్లోరోసిస్ ఎంతమందికి అనేది వారిని గుర్తించి వారిని అట్లాంటి వారికి గుర్తించినట్టే ఎర్లీగా ఈ స్కెల్టల్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి సర్వే చేయవలసి ఉందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారికి మన 90 పిహెచ్సీల్లో జిల్లాలో ఉన్న 90 పిహెచ్సీలో 56 పిహెచ్సీలే వారే సెలెక్ట్ చేసి ఆ లిస్ట్ ఇచ్చి దాంట్లో 355 విలేజెస్ని గుర్తించి హ్యాబిటేషన్స్లో దాదాపు 242 హ్యాబిటేషన్స్ గుర్తించి వారు మాకు పంపించడం జరిగింది. వారికి ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ గుర్తించి వారికి కావాల్సిన సదుపాయాలు సహాయ సహకారం అందించడానికి మా ఈ ప్రోగ్రాము రెన్యువేట్ చేసి ప్రస్తుతం పనిచేస్తున్నాం. నగరంలోని సంతపేట సాయిబాబా మందిరంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి నగరోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారిని సూర్యప్రభ వాహనంపై దర్శన భాగ్యం కల్పించారు. మందిర ధర్మకర్తల మండలి చైర్మన్ అలహరి చెంచల్రావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు రథసప్తమి సందర్భంగా మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణం వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి నుండి ఈరోజు రథసప్తమి వేడుకల్లో భాగంగా భక్తులందరూ కూడా ఉదయాన్నే నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క నగర ఊరేగింపును కూడా మనం ఏర్పాటు చేసుకొని సంతపేట సాయిబాబా మందిర నుంచి మన సంతపేట రామనగరు అనవరపాడు భాగ్యనగరం మీదుగా తిరిగి స్వామివారు మందిరానికి వేయించేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా స్వామివారిని స్వాగతం పలికి అందరూ కూడా హారతులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రథసప్తమ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషంతో. మారెళ్ళ వెంకటేశ్వర్లు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గడ్డం వెంకటేశ్వర్లు పంచమ వర్ధంతి సందర్భంగా బొమ్మరిల్లు అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు మారెళ్ళ వివేకానంద చేతుల మీదుగా పుస్తకాలు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గడ్డం పుష్పావతి, గడ్డం నాగేశ్వరరావు, సమత, హిమ సిద్ధార్థ్, మానసులతో పాటు మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్, ఒంగోలు మురళీకృష్ణ, నూకతోడి శరత్ బాబు, నున్న ఆంజనేయులు, వేమూరి సుబ్బారావు, ఒంగూరు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు పాల్గొన్నారు. మా అమ్మాయి సమత నాగేశ్వరరావు అల్లుడు చెన్నైలో ఉంటారు. వాళ్ళ మామగారి వర్ధంతికి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక స్కూల్స్లో ఏదో పిల్లలకు కానీ లేకపోతే ఏదైనా అనాథాశ్రమంలో కానీ వాటిలో కానీ ఏదో ఒక కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు. ఈ 5వ వర్ధంతి సందర్భంగా ఆయన గడ్డం వెంకటేశ్వర్ గారి జ్ఞాపకార్థం ఇక్కడ బొమ్మరిల్లు దీంట్లో పసిపిల్లలకి ఈ పుస్తకాలు, పళ్ళు, బిస్కెట్స్,
ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ భోజనాలు అయి కూడా పెడదాం అనుకుంటే ఆల్్రెడీ వాళ్ళకి ఇంతకు ముందే వేరే వాళ్ళు చెప్పున్నారు అందువల్ల ఈ బుక్స్ ఈమని రాజలక్ష్మి గారు కాసిం గారు కోర్ని మీదట ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు గడ్డ వెంకటేశ్వరులు గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మేము బొమ్మరిల్లు కార్యక్రమంలో అత్యంత విలువైనటువంటి విజ్ఞానకని ఎన్సైక్లోపీడియాని ఇక్కడ బహుకరించడం జరిగింది పిల్లలకు భవిష్యత్తులో మంచి ల్యాబ్ ఏర్పాటు చేస్తామంటే కాశీం గారు రాజలక్ష్మి గారు వాళ్ళ విజ్ఞప్తి మేరకు మంచి బుక్స్ అయితే ఫ్యూచర్ లో బాగుంటుందండి లైబ్రరీకి కూడా బాగుంటుంది మనవాళ్ళు అందరూ కలిసి ఈ ఆర్థిక సహాయంతో ఇక్కడ ఈ రోజు ఒంగోలు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం కరోనా వాక్సిన్ సెకండ్ డోస్ ప్రారంభించారు బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికున్నత పాఠశాలలో 15 నుండి 17 సంవత్సరాల లోపు బాలికలకు వాక్సిన్ వేశారు 168 మంది బాలికలకు కోవాక్సిన్ వాక్సిన్ వేశారు జనవరి 4వ తారీఖున పాఠశాలలో కరోనాకి మొదట విడతగా ఫస్ట్ డోసు వేయడం జరిగింది దాదాపు 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి 168 విద్యార్థినికి మనం పాఠశాలలో వ్యాక్సినేషన్ చేయించాము మళ్ళీ ఇవాళ ఈ పాఠశాలలో రెండో డోసు అదే 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులకి రెండో డోసు వేస్తున్నాము విద్యార్థులందరూ కూడా చక్కగా 90 నుంచి 95% విద్యార్థులంతా కూడా పాఠశాలకు వస్తున్నారు అలాగే ఈ సెకండ్ డోస్ కూడా వాక్సిన్ అనేది ఈ కరోనాకి పూర్తిగానటువంటి రక్షణ ఇస్తుంది కాబట్టి విద్యార్థులకి అందరికీ కూడా రెండో డోసు కూడా వేయించినట్లయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉద్దేశంతో విద్యార్థులకు కూడా ఇవాళ అడ్జస్ట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిరియాల బాలకాశి డిమాండ్ చేశారు ఒంగోలు సిటు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఈ నెల 13న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని తెలిపారు సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసులు యుఈసిడబ్ల్యూయు జిల్లా కార్యదర్శి డి శ్రీనివాసులు జేఎల్ఎం గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఏ రవికుమార్ కె శివ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు యూనివర్సిటీలు స్థానిక సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలలో సుమారుగా 350,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి పిఆర్సీ ఒప్పందంలో వీరందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని ఇచ్చినటువంటి హామీ అమలు జరుగుతుందని చెప్పేసి లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఎదురు చూశారు కానీ 4 సంఘాల జేఏసీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీరని అన్యాయము జరిగింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి సలహాదారుల ద్వారా మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమానతను మనం పరిశీలించినట్లయితే ఆప్కాస్లో సుమారుగా రాష్ట్ర ప్రభుత్వమే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించడం కోసం ఆప్కాస్ ఏర్పాటు చేసింది దాదాపు 90,000 మంది ఉద్యోగులను ఆప్కాస్లో కలిపి ఉన్నారు ఈ ఆప్కాస్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉండగా అంటే సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నటువంటి వాగ్దానాన్ని తుంగలో దొక్కి విస్మరించి ఈరోజు 3,000 అరకొర వేతనాలతోటి ఈరోజు పెంచినటువంటి పరిస్థితి ఉంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ సాధనా సమితితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఇది దగాకోరు ఒప్పందం చీకటి ఒప్పందం పనికి మాలినటువంటి ఒప్పందంగా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసి మేము చూస్తా ఉన్నాం ప్రథమ చికిత్సపై ఒంగోలు రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను రెడ్ క్రాస్ చైర్మన్ పి ప్రకాష్ బాబు ప్రారంభించారు
ఈ సందర్భంగా యువత ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గుండెపోటు, అగ్ని ప్రమాదం, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడడానికి ప్రథమ చికిత్సకు కావాల్సిన శిక్షణ పొంది అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్ర ట్రెజరర్ డాక్టర్ చిట్యాల వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ జీవి రవికుమార్, డిఎఫ్ఓ కె శ్రీనివాసరావు, ఏడీఎఫ్ఓ స్టాంటన్ తదితరులు పాల్గొన్నారు. మనకు మన జీవితంలో చాలా మంచి ఒక మంచి అనుభూతి మనం పొందుతాం. అది అలవాటుగా మార్చుకోండి. ప్రతి నాలుగు నెలలకి ఒకసారి గట్టెలు ఇస్తూ వెళ్తూ ఉంటే సంవత్సరానికి మినిమం 3 సార్లు మన ఏదంతా గడ్డి పోగలిగితే మనం ఖచ్చితంగా మన బ్లడ్లో కొలెస్ట్రాల్ కానీ లేదా హైపర్ టెన్షన్ కానీ హార్ట్ బ్లాక్స్ కానీ ఇవి మొత్తం ఏమి రావు. మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా సంవత్సరానికి 3 ప్రాణాలు మనం కాపాడిన గుర్తులు అవుతాం. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో టంగుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన వ్యక్తం చేశారు. విఆర్ఏలకు కనీస వేతనం 21,000 రూపాయలు ఉండాలని తెలిపారు. డిఏతో కలిపిన వేతనాలను చెల్లించాలన్నారు. నిరసన కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ విఆర్ఏలు పాల్గొన్నారు. అమలు చేయాలి కనీస వేతనం 21,000. అమలు చేయాలి కనీస వేతనం 21,000. జిందాబాద్. కనిగిరి మాజీ శాసనసభ్యులు, టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన సందర్భంగా గంగమ్మ దేవాలయంలో పొంగళ్లు పెట్టారు. కనిగిరి పట్టణంలో ఉగ్ర అభిమానులు, టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడే జిల్లాలకు మాజీ ముఖ్యమంత్రి కొణిజెట్టి రోసయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అద్దంకి పట్టణంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు టంగుటూరు రామకృష్ణ ఆదేశాల మేరకు సభ్యులు కొల్లు అశోక్ పర్యటించారు. ఈ సందర్భంగా తమ్మన శ్రీనివాసరావు, ఐత నాగరాజు అశోక్ను ఘనంగా సన్మానించారు. మీడియాతో అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. నమస్కారం అండి. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫున బాపట్లని కొంజేటి రాష్ట్రీయ గారు మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు గవర్నర్ ఆయన పేరు పెట్టాలని ప్రపంచ ఆర్యవైశ్య మహా తరఫున డిమాండ్ చేస్తున్నాము. మన బాపట్ల జిల్లాకి మన ఆర్యవైశ్య పెద్దలైనటువంటి కొంజేటి రోషయ్య గారు పేరు పెట్టాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇది జగన్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్తాము. అందరూ దీన్ని అందరూ అనుకూలంగా చేసి జగన్ గారి మీద ఒత్తిడి పెంచి మేము జగన్ గారి తరఫున చేయాలని మేము కోరుకుంటున్నాము. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కొణిజెట్టి రోషయ్య గారు పేరు ప్లస్ తమిళనాడు గవర్నర్ గా చేసినటువంటి మన ఆర్యవైశ్య పెద్దలు ప్రముఖులు కొణిజెట్టి రోషయ్య గారి పేరు పెట్టాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫు నుంచి మేము కోరుతున్నాము. అలాగే ఈ అభ్యర్థనని మన సీఎం జగన్ గారి దగ్గరికి కూడా పంపిస్తున్నాము. అందరూ ఏకీభవించి మన ఆర్యవైశ్య నాయకులు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి మన రోషయ్య గారి. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్దేశ్వర పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిత్య హోమాన్ని భక్తి శ్రద్దలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీదేవి భూదేవి సమేతుడే సూర్యప్రభ వాహనంపై శ్రీవారు నేత్ర పర్వంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త టీటీడీ హిందూ ధార్మిక సలహా మండలి జిల్లా పూర్వ అధ్యక్షులు ఆలూరి వెంకటరమణారావు, ఆలయ కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది నిబంధన సహకారం అందించారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కంభం మండలం కందులాపురంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తరపు బంధువులు దాడి చేయడంతో అవమానానికి గురై తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియో తీసి దూదేకుల బాను ఆత్మహత్య చేసుకుంది. బాను భర్త నాగూర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని బాను తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భానువి నాగూరు మాయన హేరామాయిని ఉంచుకుంటే ఆ అమ్మాయి ఇంటి మీద వచ్చి నన్ను చంపడానికి వచ్చింది. అందువల్ల ఎస్గారు మాయన తీసుకురామన్నాడు. ఆయన ఒక రాత్రి పన్నెండు ఫోన్ చేసి చనిపోతున్నాను అని అన్నాడు. నాకు అడిగేమైనా న్యాయం జరగటం లేదు. అందుకు చనిపోవడానికి నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా చావు కారణం వాళ్ళ ఇంట్లో అందరూ గుర్జారు, వాళ్ళ అమ్మాయి కుటుంబంలో అందరూ, వాళ్ళ అన్నోళ్ళు, వాళ్ళందరూ 7 మంది. గన్నెపల్ల వాస్తువులైన డి హుసేన్ గారి కుమార్తె డి బాణుని కందులాపురం గ్రామానికి చెందిన నాగురికి ఇచ్చి మ్యారేజ్ చేయడం అయింది మా చెల్లెల్ని. ఇలా మా చెల్లెల్ని టార్చర్ చేయడము, ఇబ్బంది పెట్టడము, కొట్టడము చేయడం జరిగింది. చాలాసార్లు సర్ది చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది. అయినా కానీ అమ్మాయికి న్యాయం జరగలేదని బాధపడడం జరిగింది. అమ్మాయి ఆ నాగూర్ అనే అతను ఎవరైతే ఉన్నాడో బాధితుడు వాళ్ళ భర్త, అతను వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని టార్చర్ చేశాడు. ఆ అమ్మాయి వచ్చేసి అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయి వచ్చేసి మా చెల్లెల్ని కొట్టి ఇది చేయడం వలన మా చెల్లెలు ఉరి వేసుకొని చనిపోయింది. ఈ ఆత్మహత్యకు కారణం ఎవరైతే మా బావ నాగూరు, అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ అమ్మాయి, మా చెల్లెల చావుకి కారణం వీళ్ళే. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఖమ్మం పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది వాళ్ళ మీద. రజకులపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యపూరితంగా ఉందని రజక వృత్తిదారుల సంఘం ప్రతినిధులు విమర్శించారు. ఎల్బీజీ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు రజకులపై జరిగిన దాడులను ప్రస్తావించారు. సమాఖ్య నాయకుడు పివి కృష్ణయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కారంచేడు మండలం స్వర్ణలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం, కనిగిరిలో రజక మహిళపై దాడి, నాగులపులపాడిలో రజక యువకునిపై దౌర్జన్యం, ముండ్లమూరులో రజకులపై దాడి కేసులను ప్రస్తావించి బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వం రజకుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి పి కొండయ్య, రజక వృత్తిదారుల సంఘం సీనియర్ నాయకుడు గుర్రం సుబ్బన్న, బీసీ సంఘం నాయకులు అజీజ్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, రజక మహిళా నాయకురాలు లలిత నాంచారమ్మ, ఐద్వా నాయకురాలు కంకణాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. దాడులు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. రజకులకు ఆత్మరక్షణ చాలా అవసరమైంది, రక్షణ కూడా అవసరమైంది. గ్రామాల్లో 1-2 కుటుంబాలు, తక్కువ కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వీరి పట్ల చేస్తున్న వృత్తి పట్ల సిలకన భావం, మనుషుల పట్ల చుకల భావంతో చేసే పని స్వభావం వల్ల వీళ్ళని తక్కువగా చూడటం, వృత్తి చేయడానికి వెళ్ళకపోయినప్పుడు వేధింపులకు గురి చేయటం, మహిళల్ని అవమానించడం అనేవి ఈ కాలంలో పెద్ద సంఖ్యలో జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మేము అభిప్రాయపడుతున్న చాలా కాలంగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఎట్టయితే ఎస్సీ అట్రాసిటీ చట్టం ఉందో రజకులకు కూడా సామాజిక రక్షణ చట్టం, ఎవరైనా రజకుల్ని తిడితే ఎస్సీ ఎస్టీలాగా
వెంటనే అరెస్ట్ చేసే విధంగా ఒక చట్టం చేయాలి. ఆ చట్టం చేయడానికి అసెంబ్లీకి అలాంటి పవర్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర పరిధిలో అసెంబ్లీలో అలాంటి సమాజంలో గౌరవంగా జీవించేటటువంటి అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుండి 21 వరకు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దేని మీదైనా గలం విప్పే హక్కు స్వేచ్ఛగా ఉండే హక్కు మాట్లాడే హక్కు తినే హక్కు జీవించే హక్కు కల్పించినటువంటి బాధ్యతల నుండి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కిన కారణంగానే ఈరోజు చట్టాలు అనేటటువంటివి కేవలం కొద్దిమంది ఉన్న వాళ్ళకి చుట్టాలుగా మారుతా ఉన్నాయి. అందుకనే ఈరోజు రచక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రౌండ్ టేబుల్కి కులవక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. సమాజంలో ఈరోజుకి ఊరికి ఉన్నటువంటి అనేక మంది రకరకాల వృత్తుల్లో భాగంగా రజక వృత్తిదారులు రజక వృత్తి కూడా ఒక వృత్తి కానీ అవమానకరంగా చూస్తున్నటువంటి ఈ ఉద్దేశంలో నుంచి బయటపడి ఈరోజు సమాజంలో కొద్దో గొప్ప గౌరవం ప్రత్యేకంగా మైనర్ బాలికల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి ఘటనల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఈరోజు దిశ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్తున్నారు కానీ ఇప్పటికి కూడా ఈ దిశ చట్టం కేంద్ర ప్రభుత్వం ఆమోదించలా. ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేయాలని చెప్పేసి మహిళలకి విద్యార్థులకి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. చేతి వృత్తుల్లో లక్షలాది కుటుంబాలకు జగనన్న చేదోడు ద్వారా అండగా ఉన్నామన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. వర్చువల్ విధానంలో రెండో విడత నగదు బదిలీ చేసిన సీఎం. శివరాత్రి వేడుకల సందర్భంగా భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. అధికారులతో శివరాత్రిపై సమీక్షించిన మంత్రి జగనన్న చేదోడు ఆర్థిక సహాయం ద్వారా చేతి వృత్తుల ద్వారా తమ జీవనోపాధులు పెంపొందించుకోవాలని సమావేశంలో లబ్ధిదారులకు సూచించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. మహిళల భద్రతకు దిశ యాప్ ద్వారా అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్లు లక్కీ డ్రా విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో వివరించిన ఎస్పీ మలికా గార్గ్. జిల్లాలోని పెంచికలపాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఈ ఘటనలో నలుగురు దుర్మరణం. న్యూస్లో నేటి మాట, మనకున్న దానితో సంతృప్తి పడ్డం ఉత్తమమే కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడమే అజ్ఞానం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.